చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం విమర్శలకు దారితీస్తోంది. వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం విద్యార్థులతో గత 2 రోజుల నుండి పనిచేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటుకలు మోయించడం, సిమెంట్ కలపడం వంటి పనులు చేసిన విద్యార్థులతో చేయించడంతోనే విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ కార్మికులు చేయవలసిన పనులు విద్యార్థులతో చేయిస్తారా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ నిర్వాకం ఇప్పుడు విమర్శలకు తావుతీస్తోంది. వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం విద్యార్థులతో గత 2 రోజుల నుంచి పనులు చేయించుకుంటున్నట్లుగా ఆలస్యంగా ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఇటుకలు మోయించడం, సిమెంటు కలపడం వంటివి సాధారణంగా కార్మికులు చేస్తారు. కార్మికులు చేసే కష్టంతో కూడుకున్న పనిని విద్యార్థులతో చేయించడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ కార్మికులు చేయవలసినటువంటి పనులు ఇప్పుడు విద్యార్థులతో చేయిస్తారా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోటలో ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ నిర్వాకం ఇప్పుడు విమర్శలకు తావుతీస్తోంది. వాటర్ ట్యాంకు నిర్మాణం కోసం అక్కడున్న విద్యార్థులతో గత 2 రోజుల నుంచి పని చేయించుకుంటున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సాధారణంగా కార్మికులు ఇలాంటి పనులు చేస్తారు. ఇంత కష్టంతో కూడుకున్నటువంటి పనులను, ఇటుకలు మోయించడం, సిమెంటు కలపడం వంటి పనులను విద్యార్థులతో చేయించడం వల్ల విద్యార్థుల తల్లిదండ్రులు దీని పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ కార్మికులు చేయవలసిన పనులు విద్యార్థులతో చేయిస్తారా అంటూ స్థానికులు కూడా మండిపడుతున్నారు.